ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల రగడ. వైసీపీ వాళ్ళు సింహగర్జన పేరుతో విశాఖపట్నంలో సింహగర్జన చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఉదంతం, జనసేన వాళ్ళు చేసిన విషయాలు అందరికీ తెలుసు. మనం అన్ని కళ్ళతో చూసినవే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మూడు రాజధానుల రగడ అది మూడు పెళ్ళిళ్ళ రగడగా మారిపోయింది. ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు మూడు రాజధానులు అన్నది విషయాన్ని పక్కన పెట్టినట్లయితే, ఈ చిక్కుముడి మూడు రాజధానులు ఆ చిక్కుముడిలో ఉన్న ఉదంతం ఏంటి, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక విధంగా చెప్పాలంటే మూడు రాజధానులు అన్నది ఒక అడ్మినిస్ట్రేటివ్ విషయం, పరిపాలనకు సంబంధించిన విషయం. పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్నారు అనేది మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు దీనికి పూర్తిగా రాజకీయ రంగు తీసుకొని ఇది ఈ మూడు పెళ్ళిళ్ళు అన్న విషయాలు తీసుకురావడంతో విషయమంతాన్ని పక్కదారి పట్టేసింది. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మనం రెండు రాజధానులు చూస్తున్నాం, అంటే వింటర్ క్యాపిటల్ అని సమ్మర్ క్యాపిటల్ అని మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి రెండు క్యాపిటల్స్ అన్నది ఆల్రెడీ మనకు ఉన్నవే, మనకు లేనిది కాదు. ఇక్కడ మూడు రాష్ట్రాలకు వచ్చేసరికల్లా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ అంశంగా కాకుండా రాజకీయ అంశంగా మారడానికి గల కారణాలేంటి, ఇందులో ఉన్న కథా కమిమషం ఏంటి, ఇందులో ఉన్న ప్రశ్నలు ఏంటి, ఇక్కడ ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు అన్నది అప్రస్తుతం. కారణం ఏంటంటే ఇక్కడ ఇది ఎవరి తాలూకా వ్యక్తిగత విషయం కాదు, రాష్ట్రానికి సంబంధించిన విషయం. అసలు సాధారణంగా చెప్పాలి అనంటే మనకు తెలుసు అమెరికన్ ప్రెసిడెంట్ భారతదేశం రావటం, ఆయన ఒక మూడు రోజులు ఉన్నట్లయితే ఇంచుమించుగా వాళ్ళ తాలూకా కార్యకలాపాలన్నీ కూడా ఆ దేశానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కానీ ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ఆయన ఇండియా నుంచి చేయటం అనేది మనం కళ్ళతో చూసినవి. అట్లాగే ఇంతకు ముందు కూడా యుఎస్ఎస్ఆర్ రష్యా ప్రెసిడెంట్ ఇండియా వచ్చినట్లయితే అర్జెంటు విషయాలు ఏమైనట్లయితే వాళ్ళు ఇక్కడి నుంచి చేసేస్తారు తప్ప వాళ్ళ దేశానికి వెళ్ళి చేయరు. అట్లాగే మన భారత ప్రధాని ఇంచుమించుగా 165 రోజులు ఫారిన్ ట్రిప్స్లో గడిపారు. ఈ 165 రోజుల్లో కూడా ఆయన ఇక్కడ ఎవరిని కూడా ఆపద్ధర్మ అంటే ఒక మధ్యంతర ప్రధానమంత్రిని లేకపోతే ఆయన ప్రదేశంలో ఇన్ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ని చెప్పి ఎప్పుడూ పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటంటే 165 రోజులు ఆయన దేశంలో లేనంత మాత్రాన ఇక్కడ పరిపాలన ఆగిపోయిందా, పరిపాలన గుట్టుపడిపోయిందా అని అంటే, సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నా సరే ఎమర్జెన్సీ విషయాలు ఉన్నట్లయితే ఆయన దృష్టికి తీసుకెళ్తారు, ఆయన అక్కడ నుంచే చెప్పాల్సి చెప్తారు. కాబట్టి ఏంటంటే పరిపాలన సజావుగానే సాగుతుంది. తర్వాత హుదుత్ కాలంలో ఇంచుమించుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఆయన ఇంచుమించుగా ఒక నెల రోజుల వరకు విశాఖపట్నంలోనే బస చేశారు. అట్లాగే గోదావరి పుష్కరాల టైంలో గోదావరిలో సమస్య జరిగినప్పుడు ఆయన ఇంచుమించుగా మోర్ దాన్ 1 వీక్ ఆఫ్ టైము అక్కడ రాజమండ్రిలో ఉండే ఆయన పరిపాలన సాగించారు. కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నట్లయితే పరిపాలన అక్కడ నుంచే సాగుతుంది. దీన్ని ఎప్పుడైతే పరిపాలన రాజధాని అన్నారో అది ఆటోమేటిక్గా అది అడ్మినిస్ట్రేటివ్గా కాకుండా అది కంప్లీట్గా రాజకీయ రంగు పులుముకుంది. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విశాఖపట్నం నుంచే పరిపాలించాలనుకుంటే దాన్ని నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడుండి కూడా ఆయన పరిపాలన చేయొచ్చు. సాధారణంగా ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నట్లయితే దాని ఆ ప్లేస్కు వచ్చిన ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో జరగాల్సిన డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఆయన కర్నూలులో ఉన్నట్లయితే కర్నూలే రాజధాని, అది అంటే అన్డిక్లేర్డ్ అన్ఆఫీషియల్ టెంపరీ రాజధాని. ఆయన ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడే రాజధాని, గుంటూరులో ఉంటే గుంటూరే రాజధాని. కాబట్టి ఏంటంటే దీనికి మనం ప్రత్యేకంగా దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి ఎక్కడికి ఉన్నట్లయితే కార్యదర్శులందరూ కూడా అక్కడికే వచ్చి వాళ్ళు పనులు చేయించుకుంటారు. సో ఆటోమేటిక్గా ఆ ప్రాంతానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది,
ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే దీనికి పూర్తిగా రాజకీయ రంగం వచ్చేసింది. ఈ రాజకీయ రంగం కారణం కూడా మనం అర్థం చేసుకోగలం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఆయన చాలా క్లియర్ కట్గా ఒక రాజకీయ వ్యూహంతో రాబోయే ఎలక్షన్స్కి దీన్ని ఒక ఎలక్షన్ ప్లాంక్ చేసుకోవాలని ఉద్దేశంతోనే చేశారు తప్ప దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏమి లేదన్న సంగతి మాలాంటి వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది. ఆయన ఏంటంటే త్రీ క్యాపిటల్ సిటీస్ అన్న స్లోగాన్తో ఆయన ఎలక్షన్స్కి వెళ్ళాలని ఉద్దేశంతో గట్టిగా ఒక ఎజెండా పెట్టుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇందులో ఈ ట్రాప్లో జనసేన పడింది. ఈ జనసేన పడడంతో ఈ పడిన ఉద్రేకాల్లోని ఆటోమేటిక్గా ఏమైందంటే అటు బీజేపీకి ఇటు జనసేన పార్టీకి ఉండే పొత్తు విషయం ఏముంటే ఏంటనేది ఇంతవరకు కూడా ఖచ్చితంగా పైకి ఏమీ రాలేదు. మేము ఒకటి అని చెప్తున్నారు తప్ప మాకు పొత్తు ఉంది అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్కి సరిపోయినంత సపోర్ట్ సెంటర్ నుంచి రాలేదు. లోకల్గా ఒకరో ఇద్దరో ఏదో సపోర్ట్ చేసినా సరే ఆ సపోర్ట్ ఆయనకి చాలలేదు. దాంతో ఆయన ఇప్పుడు తెలుగుదేశంతో చేతులు కలుపుతున్నారు అన్నది ఒక ఊహ. అది నిజమని చెప్పలేము. సాధారణంగా ఏంటంటే రాజకీయాల్లో రాజకీయ ప్రాముఖ్యతలు తర్వాత అధికారమే తప్ప ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత సంబంధాలు అంటూ ఉండవు. ఇవన్నీ కూడా దిస్ పాలిటిక్స్ ఈజ్ ఎస్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. ఎప్పుడు ఎవరు కలుస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు విడిపోతారో తెలియదు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి ఒక్కరి బలం చాలు అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికైతే తెలుగుదేశం జనసేన రెండు కలిసాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు బీజేపీ సందిగ్ధులు పడింది. బీజేపీ ఏం చేయబోతోంది, బీజేపీ ఇప్పుడు ఏ వ్యూహంతో రాబోతుంది, చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరుని ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని అన్న స్లోగాన్తో వాళ్ళు ఎలక్షన్స్లో దిగడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. సో కాబట్టి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా స్థిరంగా ఉన్నారు. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్థిరంగా ఉన్నారు. ఏంటంటే మూడు రాజధానులు అన్నది ఒక రాజకీయ ఎజెండా పెట్టి ఆ రాజకీయ ఎజెండాతో మూడు ప్రాంతాలతో ఓట్లలో కొన్ని చీలిపోయినా సరే ఖచ్చితంగా మెజారిటీ వస్తున్న ఉద్దేశంతో ఆయన క్యాల్కులేషన్స్లో ఆయన ఉన్నారు. బీజేపీ అమరావతే రాజధాని అని చెప్తుంది తప్ప వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏంటి అని చూసినట్లయితే జనాలు పూర్తిగా మాకు ఏంటంటే విశాఖపట్నంకి ఇటు రైల్వే జోన్ కానీ లేదు అంటే కొన్ని కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ పూర్తిగా న్యాయం చేకూరుంది అని నమ్మే పరిస్థితిలో వీళ్ళు ఆంధ్ర ప్రజలు లేరు. తరువాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా అంటే అది మనం చెప్పలేము. రాజు భవిష్యత్తులో అలా ఉంటుందని ఒకవేళ పుంజుకున్నా సరే ఒకటో రెండో సీట్లు రావచ్చు తప్ప అంతకు మించి వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. అంటే ఒకటి రెండంటే నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం 5% ఆఫ్ ది సీట్స్కి వాళ్ళకి అవకాశం ఉంటే ఉండొచ్చు, అది కూడా చెప్పలేం. లోకల్గా ఉండే కండిషన్స్ బట్టి నిజంగా వాళ్ళు ఆ 5% ఓట్లు తెచ్చుకుంటారా లేదు అని అంటే ఈ తెలుగుదేశం ఓట్లు తర్వాత వైసీపీ ఓట్లు చీలుస్తారన్నది మనకు తెలియదు. ఇలా చీల్చడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది రాబోయే కాలంలో మాత్రమే తెలుస్తుంది. ఇంకొక 6 మాసాలు పడుతుంది. సో 2024 ఎలక్షన్స్కి ఇక్కడ శివగర్జన, ఇక్కడ జనసేన తాలూకా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక నాంది ప్రస్తావనగా చెప్పుకోవచ్చు. సో రాబోయే తరాలు రాబోయే సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయన్నది, ఇంకా ఎట్లాగ రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయన్నది మరొక 6 మాసాలు అయితే కానీ మనకి క్లియర్ కట్గా తెలియదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ది సిచ్యుయేషన్ విల్ బీ. థ్యాంక్ యూ వెరీ మచ్.